దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజెప్పుకుంటున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండం 32వ అధ్యాయము 12వ వచనం. నేను నీకు తోడై నిశ్చయంగా మేలు చేయుదును. ఈ వాగ్దానం అన్నాడు యాకోబుకు దేవుడిచ్చిన వాగ్దానం. యాకోబు దేవుని సన్నిధిలో ఈ వాగ్దానాన్ని దేవునికి జ్ఞాపకం చేస్తూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. పరిస్థితి ఏంటంటే, మహనయీం అనే స్థలానికి వచ్చాడు. అక్కడికి వచ్చేటప్పటికి అతని అన్న 400 మందిని తీసుకుని గుర్రాలెక్కి ఆ మహనీయం అనే స్థలానికి వచ్చి అతనికి కలిగిన సమస్తాన్ని సంహరించడానికి వస్తున్నాడు అనే ఆ ఇన్ఫర్మేషన్ తనకు వచ్చింది. ఎప్పుడైతే ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిందో దేవుని సన్నిధిలో మొక్కాళ్ళేసి ఇక దేవుని సన్నిధిలో అతను ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీవు నాకు మేలు చేస్తానని, నాకు తోడు ఉంటానని వాగ్దానం చేశారు కదయ్యా, దయచేసి నీ దాసుడనైన నా పట్ల ఆ వాగ్దానాన్ని నెరవేర్చయ్యా అని దేవునిలో ప్రార్థన చేస్తున్నాడు. కష్ట సమయం వచ్చినప్పుడు మనం దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకొని దేవునికి మనం జ్ఞాపకం చేస్తూ మనం ప్రార్థన చేయాలి. ఇలా అన్నారు కదయ్యా, నా జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చండి అయ్యా అని ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థిస్తూ ఆ వాగ్దానం ఇచ్చిన దేవునికి మనం జ్ఞాపకం చేస్తూ ఉంటే ఖచ్చితంగా వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. ఈయన చేసిన రెండవ పని ఏంటంటే, తను తాను ఎంతగానో తగ్గించుకుంటూ అంటున్నాడు, నేను అపాత్రునయ్యా, ఈ వాగ్దానం పొందటానికి నేను అపాత్రునయ్యా, అయ్యా చేతికర్రతో నేను వెళ్ళాను, ఇంతగా నన్ను దీవించారు, అయితే ప్రస్తుతం నా శత్రువు నా మీద పడి నన్ను చంపేస్తాడేమని భయంగా ఉందయ్యా. తన పరిస్థితిని చెప్తున్నాడు. ఆ వాగ్దానాన్ని పొందటానికి తను అపాత్రుణ్ణని తను తాను తగ్గించుకుంటున్నాడు. తన మీదకు వచ్చిన భయాందోళనన్నిటినీ ప్రభుకి విన్నవించుకుంటున్నాడు, చెప్పుకుంటున్నాడు. ఆయనకి ఆయన తప్పింకెవరున్నారండి? మన భయాలు తొలగించడానికి, మన ఆపద నుండి మనల్ని విడిపించడానికి ఆయనకంటే వేరే దిక్కెవరున్నారు? ఆ దిక్కైన దేవునికి తనకొచ్చిన పెద్ద సమస్యను చెప్పుకుంటూ ఆ దేవుని దగ్గర తను తాను తగ్గించుకుంటూ అన్నాడు, నేను అపాత్రునయ్యా అని తను తాను తగ్గించుకుంటూ ఇప్పుడు దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని, అయ్యా ఇలా అన్నావు కదయ్యా, దయచేసి నీ దాసుడైన నా పట్ల ఈ వాగ్దానం నెరవేర్చయ్యా అని దేవుని జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా మన జీవితంలో ఈ విధంగా దేవుని వాగ్దానాన్ని మనం సొంతం చేసుకోవటానికి ఒక తెలివైన మార్గం ఇది. కనుక మీరు కూడా, దేవుడు ఎన్నో వాగ్దానాలు మీకు ఇచ్చాడు. ఈ సంవత్సరం కూడా మీ పట్ల మంచి వాగ్దానం దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇలా అన్నారు కదయ్యా, నా జీవితంలో దీన్ని నెరవేర్చండి అయ్యా అంటూ ఆయనకి చెప్పి, ప్రస్తుతం ఉన్న సమస్య, అయ్యా ఈ సమస్య నన్ను కృంగదీస్తుంది, ఈ సమస్య భయభ్రాంతుణ్ణి చేస్తుందయ్యా, దయచేసి ఈ సమస్య నుండి నాకు పరిష్కారం ఇవ్వయ్యా అని మన సమస్యను ఆయనకి చెప్పాలి. రెండవది, దీన్ని పొందటానికి నేను అపాత్రునయ్యా, నేను అపాత్రుణ్ణి అని దేవుని దగ్గర మనల్ని మనం బాగా తగ్గించుకొని ప్రార్థించగలిగితే వాగ్దానం ఇచ్చిన దేవుడు దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు, శక్తిమంతుడు. ఖచ్చితంగా ఈ వాగ్దానం అలనాడు యాకోబు జీవితంలో నెరవేర్చాడు, నేడు మీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ప్రార్థన చేస్తాను మీకోసం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. వాగ్దానం ఇచ్చిన దేవుడివి నమ్మదగిన దేవుడు తండ్రి. నీ సన్నిధిలో శ్రద్ధగా ఈ వాగ్దానం వింటున్న మీ ప్రియబిడల జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించి ఆశీర్వదించమని నాడు యాకోబు జీవితంలో నెరవేర్చిన దైవమా, నేడు ఈ వింటున్న వీరందరి జీవితాల్లో నెరవేర్చి కృప చూపించమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.